పనట్లేదు, వాళ్ళ లైసెన్స్ కూడా రద్దు చేస్తామని చెప్పి గతంలో చెప్పారు, సస్పెండ్ చేయిస్తామని చెప్పారు. ఇప్పటి వరకు హైదరాబాద్ కమిషనరేట్ నుంచి ఆర్టీఓకి ఎన్ని లైసెన్స్ సస్పెండ్ పంపించారు, వాళ్ళకి ఎవరికైనా శిక్ష పడ్డాయి సార్? రైట్, ఇప్పుడు మీరు చూస్తే కనుక డ్రంక్ అండ్ డ్రైవింగ్, ఇప్పుడు మన లోక్ అదాలత్లో మనం దాదాపు హైదరాబాద్ కమిషనరేట్ నుంచి 28,000 కేసెస్ మనకి పెండింగ్ ఉండింది. దాంట్లో దాదాపు 20,000 కేసెస్ దాకా క్లియర్ చేసుకుంది. అంటే ఇవన్నీ కూడా ఎప్పటి నుంచో 2014-13 నుంచి కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు పెండింగ్ ఉంది. లాస్ట్ 2 సంవత్సరాల్లోనే మనం చూస్తే కనుక దాదాపు 20,000 పైన కేసెస్ మనకి పెండింగ్ ఉంటే వాటి అన్నిటి కూడా క్లియర్ చేసుకున్నాం. అంటే మీకు కోవిడ్ సందర్భంగా కొంత ఎన్ఫోర్స్మెంట్ అనేది కాస్త అస్తవ్యస్తమైన మాట వాస్తవం. ఎందుకంటే కోవిడ్ సందర్భంగా కోర్ట్స్ కూడా పనిచేయలేదు, ఇప్పుడు ఆన్లైన్లో ఉన్నాయి, అవన్నీ కూడా పనిచేయకపోవడంతో చాలా చార్జ్షీట్స్ ఫైల్ చేసిన గానీ కూడా అవి అట్లా పెండెన్సీలో పెట్టడంతో గతానే జైలుకు పంపిస్తే కనుక కోవిడ్ బారిన పడి ఇంకేమైనా ప్రమాదాలు జరుగుతాయనే దాంతో అందరికీ ఫైన్స్ వేయడం కూడా జరిగింది. సో ఇప్పుడు ఇదంతా కూడా ఈ పరిస్థితులు అన్నీ కూడా మారతాయి. ఇప్పుడు ఎందుకంటే ఇంతకుముందు గతంలో ఎలా ఉన్నాయో, 2019 ముందు ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో, శిక్షలు అవన్నీ కూడా జరుగుతాయి. సో ఇది మీరు లాస్ట్ 2 సంవత్సరాల నుంచి చేసినటువంటి పరిస్థితి మీరు మళ్ళా అలా ఉంటుందని అనుకోవడానికి లేదు. ఖచ్చితంగా రేపు శిక్షలు పడతాయి అండ్ ఫైన్లు కూడా భారీగా ఉంటాయి. అండ్ రేపు వాళ్ళ ప్రీవియస్ హిస్టరీని చూపిస్తాం, చరిత్ర చూపిస్తూ చార్జ్షీట్లు ఫైల్ చేసినప్పుడు దాని మీద తప్పకుండా కఠినంగా జ్యుడిషియరీ నిర్ణయం తీసుకునేటువంటి విధంగా కూడా మా ఇంటి చేయాల్సిన ప్రక్రియ కూడా నేను చెప్పలేదు. జిహెచ్ఎంసీ వారితో కూడా డిస్కషన్ చేయడం జరిగింది. ఐబీఐ గ్రూప్ వాళ్ళు కూడా, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కూడా, వాళ్ళు స్టడీస్ కూడా చేశారు. సో ఈ స్టడీలు కూడా మేము వెహికల్ ఫ్లో ప్యాటర్ను ఎట్లా ఉంటుంది ఆ టైంలో అనే దాని మీద కూడా చర్చించుకోవడం జరిగింది. సో త్వరలో నానల్ నగర్ జంక్షన్ దగ్గర ఇమీడియట్గా స్టార్ట్ చేస్తాం. తక్కిన కొన్ని జంక్షన్స్ దగ్గర కొన్ని చిన్న చిన్న మార్పులు చేయాల్సింది. ఆ మార్పు చేసిన తర్వాత బహుశా తర్వాత వెహికల్ ఫ్లో అంటే కొంత దాన్ని పార్షల్గా చేయొచ్చు అనేది. ఫర్ ఇన్స్టెన్స్ నానల్ నగర్ జంక్షన్ దగ్గర లంగరాజ్ వైపు నుంచి వచ్చేదాన్ని ఇమీడియట్గా అక్కడ ఆ ట్రాఫిక్ని లెఫ్ట్ తీసుకొని ముందు ఒక యూటర్న్ క్రియేట్ చేసి వాటిని ఇమీడియట్గా మెయిన్ పైన పంపించేదాన్ని తర్వాత చర్య తీసుకోవడం అనేది క్లియర్గా అర్థమైంది. సో అది చేయొచ్చు. అట్లానే మనకి యూసగూడ వైపు నుంచి జూబ్లీ చెక్ పోస్ట్ వైపు వచ్చేటప్పుడు మీరు అక్కడ చెక్ పోస్ట్ దగ్గర వెయిట్ చేయకుండా లెఫ్ట్ తిరిగి అక్కడ మన యూటర్న్ తీసుకొని మళ్ళీ వాళ్ళు వెళ్ళాల్సిన చోటు వాళ్ళు వెళ్ళేటట్టు అదొకటి ప్లాన్ చేస్తున్నాం. సో ఈ రెండు అయితే ఇమీడియట్గా అంటే పార్షల్గా ఒకవేళ కనుక జంక్షన్ పూర్తిగా మూయలేకపోయినా కానీ కూడా అక్కడ పార్షల్గా సైకిల్ టైం తగ్గించాం. అంటే ఇప్పుడు సపోజ్ జూబ్లీ చెక్ పోస్ట్ 5 నిమిషాలు ఉంటుంది అన్నమాట, దాదాపు సైకిల్ టైం 5 నిమిషాలు 4 నిమిషాలు అలా ఉంటుంది. దాన్ని 3 నిమిషాలు తగ్గించినా కానీ కూడా పబ్లిక్ ఒక అంటే ఒక నిమిషం తగ్గించినా కానీ కూడా వాళ్ళ వెయిటింగ్ టైం తగ్గించినట్టు ఉంటుంది. అండ్ కొంత వాళ్ళు పక్కకు లెఫ్ట్ తిరిగి వాళ్ళు తీసుకురావాల్సింది కాబట్టి వీలైతే క్లోజ్ చేయడం, క్లోజ్ చేయడానికి వీలు కానప్పుడు అట్లీస్ట్ సైకిల్ టైం అంటే సైకిల్ టైం అంటే 2 నుంచి మళ్ళీ 2కి వచ్చేటప్పుడు లేదా గ్రీన్ నుంచి మళ్ళీ గ్రీన్కి వచ్చేదాన్ని సైకిల్ టైం అంటారు. సో ఆ సైకిల్ టైం తగ్గించేదానికి కూడా మా నుంచి చర్య తీసుకుంటాం.